హాయ్ అండి, నేను మమత, మీరు చూస్తుంది మై టెర్రస్ గార్డెన్. ఈరోజు మిద్దె తోట పైన ఎడిబుల్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఎడిబుల్ ఆయిల్ చెట్లకు ఎందుకు వాడాలి అంటే, ఆకులు పచ్చగా హెల్దీగా ఉంటాయి, ఫ్లవర్స్ మంచిగా వస్తాయి, కాయలు మంచిగా ఉంటాయి. చెట్టు హెల్దీగా ఉంటేనే మనకు పువ్వులు కాయలు బాగా వస్తాయి. కాబట్టి ఎడిబుల్ ఆయిల్ వాడతాము. చెట్లకు కూడా నూనె అవసరం అండి చాలా, అందుకని చెప్పేసి ఆయిల్ ఒకటి నీళ్ళల్లో కలవదు. కాబట్టి ఎగ్గుని మిక్స్ చేసి మనం ఆయిల్ని చెట్లకు అందిస్తున్నాము. అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎడిబుల్ ఆయిల్కి ఏమేమి అవసరమో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు, మనం ఆయిల్ నువ్వుల నూనె తీసుకున్నా, మనం హెయిర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా మనం వంట నూనె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను నువ్వుల నూనె తీసుకున్నా. కొంచెం 100 mlకి మనము 10 ml వేప నూనె కూడా కలుపుకుందాం. వేప నూనె వల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి, పెస్ట్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అది కూడా కలిపి స్ప్రే చేస్తే మన చెట్లకు బాగుంటుంది. కాబట్టి ఇది కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఎలా మిక్స్ చేద్దామో చూద్దాం. 100 mlకి ఒక ఎగ్ అండి. ఫస్ట్ 100 ml ఆయిల్ తీసుకుందాం. దాంట్లో ఒక ఎగ్, టెన్ ఎంఎల్ వేప నూనె, కొద్దిగా కలిపి మనం మిక్సీతోనైనా చేసుకోవచ్చు, బ్లెండర్ ఉంటే బ్లెండరు, లేదంటే బాటిల్లో అయినా చేసుకోవచ్చు అండి. బ్లెండర్ కొన్ని 10 ml మాత్రం వాటర్ కలుపుకుందామండి. ఇలా వాటర్లో ఆయిల్ కలవదు, కాబట్టి మనం ఎగ్ మిక్స్ చేసినాం. కొన్ని వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఎడిబుల్ ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం. ఇది బాగానే స్ట్రాంగ్గా ఉంది కదా. మనం 5 ml, లీటర్కి 5 ml వేసి మనము స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి. మొక్క లోపల కూడా పోసుకుందాం. మనం లీటర్ నీటికి 10 నుంచి 15 ml వేసుకొని షేక్ చేసి మనం స్ప్రే చేసుకోవాలి. ఇది ఎలా స్ప్రే చేద్దామో చూద్దాం రండి. ఇందుట్లో 2 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇది 10 ml, 3 వేసుకుంటాను, 15 అవుతుంది. కొంచెం ఎక్కువైనా అటు ఇటు ఏం కాదండి, మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి. తిని కొద్దిగా నార్మల్గా ఇలా షేక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్ప్రేయర్ అందిస్తాం. చెట్ల ఆకులకి మంచిగా తడిసేలాగా కొట్టుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. ఇలా ఆకుల కింద బాగాన మంచిగా స్ప్రే చేయాలి. ఏ చెట్టుకైనా ఇచ్చుకోవచ్చు అండి, అన్ని చెట్లకి ఇచ్చుకోవచ్చు. చాలా మంచిది, హెల్దీగా ఉంటాయి చెట్లు. ఎలా స్ప్రే చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఏమన్నా డౌట్ ఉంటే కింద వీడియో కింద పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.